డిసెంబర్ 14న ఇంకా అంత ముందు కూడా చేశాడు. సెప్టెంబర్ 14న 8.96 ఇంట్రెస్ట్ చేశాడు. సెప్టెంబర్ 10న 9.08 చేశాడు. 16న 8.88 చేశాడు. డిసెంబర్ 24th 8.26. మొన్ననే జూలై 25, 2018 8.42 ఆయన తెచ్చినప్పుడే ఇవన్నీ. ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటివి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21 సార్లు అప్పులు తెచ్చాడు. 7.4 ఒకసారి, 7.42 ఒకసారి, 7.64 ఒకసారి, హైయెస్ట్ తెచ్చింది 9.08. ఇవన్నీ కూడా నిన్న ఆయన చెప్తున్నారు కుటుంబరావు గారు. గుజరాత్ పవర్ కార్పొరేషన్ వాళ్ళు చేయలేదా, గుజరాత్ పెట్రోలియం కార్పొరేషన్ వాళ్ళు చేయలేదా, ఉత్తరప్రదేశ్ పవర్ కార్పొరేషన్ వాళ్ళు చేయలేదా? ఎంతమంది వెళ్ళలేదండి పబ్లిక్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కి? అది కార్పొరేషన్లు. కార్పొరేషన్ అంటేనే వ్యాపారం, సిఆర్డీఏ వ్యాపారం కాదు. నేను ముందు నుంచి చెప్తున్నాను, మీరు అక్కడ వ్యాపారం చేస్తున్నారా, క్యాపిటల్ కడుతున్నారా? క్యాపిటల్ జనం కోసం కడుతున్నారా, రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం కడుతున్నారా? రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం అయితే చేసుకోండి మీరు, గ్యారంటీ మనం ఎందుకు ఇవ్వాలి, మనం ఎందుకు కట్టాలి డబ్బు? మీరు అక్కడ ఆ సిఆర్డీఏ కంపెనీగా రిజిస్టర్ చేయండి, చేసి తెచ్చుకోండి అప్పులు, 20 రూపాయలు వడ్డీకి తెచ్చుకోండి, వాళ్లే కట్టుకోవాలి. రాజమండ్రిలో మనం కట్టాలి, శ్రీకాకుళం వాడు కట్టాలి, అనంతపురం వాడు కట్టాలంటే రీజనల్ ఫీలింగ్స్ తీసుకొస్తున్నాడేమని ఇంకో ఆయన అంటాడు. మీరు ఎందుకు క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు? బహిరంగ చర్చ విషయం ఏంటి వెళ్దామంటే ఆయన లెటర్లో ఎవరేశాడంటే ఈ దీనికి ఇంకా తెర దించితే మంచిది అన్నాడు. ఆయన చెప్పడంలో ఏం చెప్పాడంటే దానికి నేను ఎప్పుడూ సిద్ధమని చెప్పాడు. ఇప్పుడు నేను ఇచ్చిన ప్రపోజల్ కన్నా మంచి ప్రపోజల్ ఎవడని ఇస్తాడండి? మన ఇద్దరం ఇప్పుడు రోజు టీవీలో చూపిస్తున్నాడు ఏంటది బిగ్ బాస్, తలుపులు వేసేసి ఉంటారు లోపల. మనం అలాగే ఛానల్స్ వాళ్ళకి చెప్తే ఒక్కో ఛానల్ ఒక్క మూల కెమెరాలు పెట్టుకుంటారు, మనం లోపల కూర్చున్నాం, టెలికాస్ట్ చేస్తారు, లోపల ఏం ఆడుకుంటున్నాం, ఒక గంట కూర్చున్నాం. నాకు తెలియదు చెప్పండి వ్యాపారం ఏంటో, ఈ స్టేట్ ని ఈ రకంగా మేము డెవలప్ చేయగలుగుతున్నాం చెప్పండి. ఎందుకు మరి అక్కడ మీరు ఒక మిస్ కొడతారు, నీకేమీ తెలియదు అంటారు? మేము ఎలాగ నాలెడ్జ్ ఎక్కడ చేస్తాం, ఇదో టీవీ ఛానల్స్, టీవీలో నిన్న నారాయణ గారు చెప్తుంది విన్నాం. నారాయణ గారు క్లియర్ గా నేనేం చెప్పానో అదే చెప్పేశాడు. నేను ఎప్పుడో సంవత్సరం క్రితం, సంవత్సరంన్నర క్రితం చెప్పాను, డబ్బులు ఇచ్చేస్తున్నారా పోలారంలో, పనులు ఏమి అవ్వలేదు, అవ్వని పనులకు కూడా డబ్బులు ఇచ్చేస్తున్నారు. ఎవడైనా మీ అటెండర్ని పంపండి, నిరూపిస్తాను. నేనే మంత్రిని రమ్మల్లా, చీఫ్ ఇంజనీర్ రమ్మల్లా. ఈవేళ ఏమైంది? అదే కదా గొడవ. ఈవేళ పేమెంట్లు ఇచ్చేసారు, వర్క్ అవ్వలేదు, ఎంబుక్కులో రికార్డ్ అవ్వలేదు. పట్టు సేమ చెప్పాం, సేమ్ అదే కాకపోతే చెప్పాడు. తర్వాత ఇంకో మాట అన్నాడు కుటుంబరావు, నిరూపిస్తే నేను రాజీనామా చేస్తానండి. ఏమి నిరూపించలేమండి, ఎందుకంటే అన్ని లెక్క ప్రకారమే చేస్తారు. మీరు చేద్దామనుకున్న ఆఫీసర్లు ఒప్పుకోరు. ఇప్పుడు అర్జెంటుగా లోపల అందరికీ కూడా మంచినీళ్ళు కావాలా, బిస్లేరీ వాటర్ పట్రా అని చెప్పి అన్నాం అనుకోండి, వెంటనే బిస్లేరీ వాటర్ మంచినీళ్ళు అర్జెంటు చెప్పండి బయట దేవిచౌక్ దగ్గరికి వెళ్ళి బిస్లేరీ వాటర్ తేడానికి. నువ్వెంత తెస్తావు, నువ్వెంత తెస్తావు అంటే ఒకడు 50 రూపాయలు తెస్తానండి, ఎంతసేపట్లో తెస్తావు, అరగంటలో తెస్తాను. ఇంకోటి అంటాడు 500 రూపాయలండి, 5 నిమిషాల్లో తెస్తాను. ఓకే, 500 రూపాయల వాడికి 5 నిమిషాల్లో తెచ్చాడానికి ఇచ్చాను. వాడు రెడీగా పెట్టుకుని ఉంటాడు, ఎందుకంటే వాడికి తెలుసు వీళ్ళు ఎలా వచ్చి అడగబోతున్నాడు. రూల్ ప్రకారం మనం పెట్టిన కండిషన్లో 5 నిమిషాల్లో తెస్తాను అన్నవాడు ఒక అప్పారావు ఒకడే వచ్చాడు కాబట్టి అప్పారావుకి ఇచ్చామండి.
500లో 400 ఇటు తీసుకుంటాడు. ఎవడు నిరూపించగలది? రూల్ వైలేషన్ ఏమి ఉండదు. పట్టిసీమ అంతే, 5% దాటి ఎక్సెస్ ఇవ్వకూడదు అన్నది రాజశేఖర్ టైంలో గవర్నమెంట్ రూలు. అదే రోషయ్య గారు పాటించాడు, అదే కిరణ్ కుమార్ రెడ్డి పాటించాడు. మీరు వచ్చారు 20% ఎక్సెస్, కారణం ఏంటన్నారు? మార్చి 31 పూర్తయిపోవాలి. అసలు మార్చి 31 ఎందుకు పూర్తవ్వాలి అది అడిగింది కాబు. ఎందుకంటే నువ్వు ఆర్డర్ ఇచ్చేది జూలైలో కానీ ఇవ్వలేవు, 4 నెలల ముందే ఎందుకు కండిషన్ పెట్టావు నువ్వు మార్చి పూర్తయిపోవాలని? అవసరం ఏంటి? ఎందుకంటే మనకు కావాల్సిన కాంట్రాక్టర్ వాడే వస్తాడు. ఎవరి దగ్గర అయితే పైపులు గీపులు అన్ని అన్ని రెడీగా పెట్టు కూర్చుంటాడు. ముందే చెప్తాం, ఒరే అబ్బాయి ఇలా వస్తుంది టెండరు, ఆ టెండర్లో వేయటానికి రెడీగా ఉండు, వస్తారంతే అయిపోయింది. ఏం పట్టుకోగలం? అన్ని రూల్ ప్రకారమే జరుగుతాయి, రూల్ విరుద్ధంగా ఏవీ జరగవు. జరిగితే ఆఫీసర్లు పోతారు. నిరూపించడం అనేది మర్చిపోండి. ఏవైతే ప్రాబ్లం మేము చెప్పామో దానికి సమాధానం చెప్పండి. మేము అడిగింది మీరే 2% తక్కువ వడ్డీకి ఇస్తే తప్ప తీసుకోకూడదు అని ప్రభుత్వం నిర్ణయం తీసుకుని 2.5% ఎక్కువ వడ్డీకి ఎందుకు వెళ్ళి పెట్టారు అక్కడ? అది లిస్టింగ్ ఎందుకు చేశారు? మీకు నిజంగా 2,000 కోట్లు మేము ఇవ్వలేమా? నేను ఇవ్వగలను, నేను 10 లక్షలు ఇస్తాను. బ్యాంక్ వడ్డీ కన్నా పావలా ఎక్కువ ఇస్తాను, 0.25% ఎక్కువ ఇస్తానంటే తీరుస్తాను. ఆంధ్రాలో ఉన్న జనం అంతా, ఎందుకంటే మీ అమరావతి మీద ఎవరికి నమ్మకం లేకపోయినా స్టేట్ల గవర్నమెంట్ మీద నమ్మకం ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్లు దివాళా తీయటం మనం ఎప్పుడు చూడలే. ఎవడో 1 లక్ష వేసుకున్నవాడు, 50,000 వేసుకున్నవాడు నువ్వు ప్రకటించగానే పట్టుకొచ్చిస్తారు. ఏదో పూర్వం ఇందిరా వికాస్ పత్ర అని పోస్ట్ ఆఫీసులో అమ్మేవారు, అలా పెట్టి తీసుకోలేవారు 2,000 కోట్లు. 2,000 కోట్లు మనం ఏపీ నుంచి పెట్టుబడి పెట్టడానికి కాబూలీ వడ్డీకి తీసుకొచ్చి 10-36 పైసలు వడ్డీకి తీసుకొచ్చి వాళ్ళు ఇవాళ ఇంకా పసుపు ఆరకుండానే వాళ్ళు మార్కెట్లో పెట్టేశారు. 10% ఎక్సెస్ కి అమ్మకానికి పెట్టేశారు. ఆ కొనుక్కునే వాళ్ళకి 8% కిడుతుంట, 8% తీసుకోవాలి. ఆ 2.36% వాళ్ళకి ప్రాఫిట్ అవుతుంది. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.